చెప్పండి సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్య లేవని అయ్యో ఈ పెద్ద మనిషి ఈ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు వాస్తవం ఎవరు వాస్తవమో మాకు అంటే తెలియదు బ్రదర్ నీ పరిస్థితి ఏం బాల బ్రదర్ ఓటు వెంటనే చాలి తొలగించాలి ఓ తొలగించాలి చాలి తొలగించాలి ఓటు వెంటనే చాలి రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం ఇదే మీ రాజ్యం మంగళ రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ఒక పెద్ద నాయకుడు అంటున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చారు 60 లక్షల దొంగోట్లు రాష్ట్రంలో ఉన్నాయనేసి మేము దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ దొంగోట్లు చేర్చబడను ఎందుకంటే ఇక్కడ బతికున్నోలు చనిపోయినోలు ఎవరైనా దొంగోట్లు చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో వచ్చి నోట్లు నమోదు చేసుకోని చెప్పి కార్యక్రమం పెట్టారు ఇక్కడ దీని పోలీసులు భగ్నం చేశారు బ్యానర్లు తీసుకెళ్లిపోయారు జనసేన నాయకులపై రౌడీజం చేశారు కాబట్టి ఒకటే చెప్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకొక 4 నెలల ప్రభుత్వం మారిపోతాయి పోలీసులు విషయం గుర్తించుకోవాలి ఈ రోజు దొంగోట్లు మీరు సహకరిస్తున్నారా ఒకటే రేపు రాబోయే రోజుల్లో 175కి 175 ఎందుకు రాదంటే సిగ్గుండాలి ఇలాంటి దొంగోట్లు 80 లక్షల పైగా దొంగోట్లు వేసుకుంటే పక్క రాష్ట్రం కేరళ తమిళనాడు పోండి ఎన్నికలకి మొత్తం గెలిచిపోతారు మీరే ప్రధానమంత్రి కూడా వచ్చు సిగ్గు లేకుండా మాట్లాడతారు ఒకటే సవాల్ చేస్తున్నా జనసేన పార్టీ తరఫున ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొత్తం ఓటు తొలగించండి వాలంటీర్ వ్యవస్థ పక్కబెట్టి ఎన్నికలు రండి చూద్దాం అంతేగాని దొంగోట్లు ఎక్కించుకొని దొంగలు వచ్చే దొంగలకు దొంగలు పుట్టిన దొంగ రాజకీయం దొంగ ఎలక్షన్లు దొంగ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా జనసేన పార్టీ కూడా తెలియజేస్తుంది చేత గాని ముఖ్యమంత్రి ఆడింగ్లో మారి 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించుకున్నామని చెప్పి వాళ్ళ మంత్రే చెప్పిన 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించుకొని ఆడింగ్లో లాగా ఎలక్షన్లు అయిపోయి 175కి 175 నువ్వు ఎలా 175కి 175 వస్తుందో అది కూడా మేము చూస్తాం సాక్షాత్తు మీ మంత్రి 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారని చెప్పి మీడియా సమక్షంగా చెప్పినారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ ఓట్లు లేదని చెప్పి ధీమాగా మారుతున్నారు ఈ చేతగాని ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం మీరు ఎక్కించిన దొంగ ఓట్లన్నీ కూడా సరే పీకిచ్చేందాకా జనసేన పార్టీ నిద్రపోదు మా అధ్యక్షులు వారు కేంద్రంతో మాట్లాడి 60 లక్షల ఓట్లే కాదు ఒక్క తిరుపతిలోనే 27,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించున్నారు అవన్నీ కూడా ఆధారాలతో పాటు స్వీకరించి కేంద్రానికి పంపిస్తాం ఈ దొంగ ఓట్లన్నీ కూడా ఎవరెవరైతే ఎక్కించారో దొంగ ఓట్లు తీసేందాకా జనసేన పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు ఈరోజు రాష్ట్రం ఎటుపోతుంది అంటే దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ముఖ్యంగా నేను ఒక పెద్ద పతిత్తునమ్మ అంటే వస్తుంది ముఖ్యంగా మా నగరి రోజా ఆమె చెప్తున్నాను ఆమె అంటుంది నిన్న అసలు దొంగ ఓట్లే లేవు వీళ్ళన్నీ కల్పించి మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అంటుంది మరి మీ ఎవరైతే మీ ఓడున్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక్క నియోజకవర్గానికి పొంగనూరు నియోజకవర్గానికి పరిమితం చేసినటువంటి నీకు అజాత శత్రువు అమ్మ నీ శత్రువు ముఖ్యంగా ఈయనే చెప్పాడు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని మరి ఎవరు వాస్తవంలో ఉన్నాము ఎవరు అవాస్తవంలో ఉన్నాము అనేది కళ్ళల్లో ఉన్న హెరిటేజ్ ఐస్ క్రీమ్ జగనన్న ఐస్ క్రీమ్ పక్కకు పెట్టేస్తే ప్రపంచం మనకు కనిపిస్తుంది రోజా అని సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు 175కి మేము ఈసారి గెలుస్తామంటే ఏవిఎంలో ఏమేమి మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇంకా అన్నిట్లో ప్రతి ఒక్క జనసేన కూడా ఖచ్చితంగా మేము ముందుండి ప్రతిదీ పరిశీలిస్తాం ఖచ్చితంగా ఎలక్షన్కి రాబోయే ఎలక్షన్లో 2024లో జనసేన జెండా ఎగరేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం.